హాయ్ అండి ఐఎమ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ఏ విధంగా స్టాఫ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తానండి అంటే టీచింగ్ స్టాఫ్ కావచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు వాళ్ళ డీటెయిల్స్ని ఎలా ఎంటర్ చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను అంతకంటే ముందుగా మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అందుకే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఖచ్చితంగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మొబైల్లో కావచ్చు ల్యాప్టాప్లో కావచ్చు స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఈఎంఎస్ స్లాష్ అని నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది డిపార్ట్మెంట్ లాగిన్ కనిపిస్తుంది ఇది మనందరికీ తెలిసిందే ఆ తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్గా ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ఎంటర్ అవుతాము ఇక్కడ నుంచి చూడండి కొద్దిగా నిదానంగా చెప్తాను నో ప్రాబ్లం ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సర్వీసెస్ అనేది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఈ సర్వీసెస్ని నొక్కండి నొక్కిన తర్వాత కింది భాగంలోకి వెళ్తే స్టాఫ్ అనేది కనిపిస్తుంది ఆ ల్యాప్టాప్లో ఒక్కొక్కసారి స్టాఫ్ కింద ఇంకొక టీచర్ స్టాఫ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది కనపడదు అప్పుడు కొద్దిగా దీన్ని సైజ్ తగ్గించుకోండి కనిపిస్తుంది మొబైల్లో అయితే డైరెక్ట్గా స్టాఫ్ దాని కింద స్టాఫ్ని నొక్కిన వెంటనే ఈ విధంగా టీచర్ స్టేటస్ అనేది కనిపిస్తుంది ఒక్కొక్కసారి ల్యాప్టాప్లో కనపడకపోతే మీరు సైజ్ని తగ్గించుకోండి అప్పుడు కనిపిస్తుంది టీచర్స్టా స్టే స్టేటస్ని నొక్కిన వెంటనే ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఇక్కడ డిఫాల్ట్గా డీడీఓ కోడ్ ఆటోమేటిక్గా ఉంటుందండి దీనిలో తప్పులు ఏమైనా ఉన్నాయో చూడండి ఒకవేళ మనకు డీడిఓ కోడ్ డౌట్ ఉంది అనుకుంటే క్లిక్ హియర్ టు నో యువర్ డీడీఓ అంటే అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది దానిలో డిస్ట్రిక్ట్ నేము ఆ తర్వాత మీ యొక్క ట్రెజరీని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీడీఓ నేమ్ సెర్చ్ ద్వారా ఆ డీడీఓ ఆ ట్రెజరీ కింద ఉండేటువంటి అంత డీడిఓలు వస్తారు వాళ్ళలో మీరు సెర్చ్ చేసుకొని కరెక్ట్ చూసుకోవచ్చు ఇప్పుడు టోటల్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది వేకెంట్ ఎంతమంది అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ చూడండి నేను స్టాఫ్ని ఎంటర్ చేశాను వేకెంట్ ఎంటర్ చేసి ఇక్కడ బాక్స్ కూడా ఉంది చెక్ బాక్స్ని క్లిక్ చేసి ఆ తర్వాత మీ యొక్క ఆటోమేటిక్గా మీ యొక్క ఏది ఎంప్లాయ్ ఐడి వచ్చేసి ఉంటుంది సిఎఫ్ఎంఎస్ ఐడిని మాత్రం ఎంటర్ చేయాలి ఇవి కోవిడ్ వ్యాక్సినేటెడ్ ఎస్ అని స్టేటస్ వర్కింగా లేకపోతే రిటైర్డ్ అని అడుగుతుంది ఇవి కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ బటన్ ఒక్కాలి ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నటువంటి స్కూల్లో నేను సింగల్ టీచర్ కాబట్టి సింగిల్ కనిపిస్తుంది అందరి యొక్క ఇన్ఫర్మేషన్ ఒకదాని కింద ఒకటి ఎంతమంది ఉంటే అంతమంది మీకు కనిపిస్తాయని అన్నీ కూడా చెక్ బాక్స్ చెక్ చేసుకొని ఇది క్లిక్ చేసి అందరి యొక్క ఇన్ఫర్మేషన్ని ఒకేసారి ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కచ్చండి సబ్మిట్ నొక్కిన తర్వాత ఈ విధంగా ఆర్ యు షూర్ యు టు సబ్మిట్ అని వస్తుంది ఓకే అని నొక్కిన తర్వాత ఈ విధంగా ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుందండి టీచర్ స్టేటస్ ఎంట్రీ ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ